Pitapra Municipality Pathakunda Award Upa Yenikaku nomination Lagatam, Budhavaram Praramamindi. YCP Chendina Award Councillor Arigira Madhavrao, Akala Maranan Chandadanto. Rastra Election Commission Upa Yenika Nirvahistondi. Dinto MLA Pendam Darba Badisalato, Divangata Councillor Arigira Madhavrao Bharya, Arigira Varalakshmi Award Ninchi YCP Tarpuna Councillor Abhyarthiga, nomination Isaru. Party Prajalu YCP Nayakulu Tama Ralliga. Municipal కార్యాలయానికి చేర్చుకొని ఎన్నికల అధికారి కేవి సత్యనారాయణకు నామినేషన్ పత్రాలు అందించారు. అనంతరం మహారాజకోటలో గల ఎమ్మెల్యే దొరబాబు క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు కౌన్సిలర్ అభ్యర్థి అరిగెల వరలక్ష్మి మీడియాతో మాట్లాడారు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కౌన్సిలర్గా మంచి మెజారిటీతో నిలిచినటువంటి వ్యక్తి, అందరితోటి కూడా మంచిగా పోయే వ్యక్తి, అటువంటి వ్యక్తి మన మధ్యన లేకపోవడం, ఆయన అకాల మరణం చెందడం ఒక తీరని లోటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా శ్రేణులందర తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరలా ఆ వార్డులోనే ఎలక్షన్ రావు వచ్చిన సందర్భంలో వారి సతీమణి వరలక్ష్మి గారికి ఈ రోజున మా వైఎస్ఆర్ శ్రేణులందరం కలిసి మేమందరం వైఎస్ఆర్ పార్టీ తరఫున మీకు అండగా ఉంటాం, మీకు మంచి ఈ వార్డులో అందరం కలిసిమెలిసి ఈ వార్డులో ప్రజానికం అందరినీ కూడా మేమే కలిసి మీకు మద్దతుగా నిలబడతామని చెప్పి మా వైఎస్ఆర్ నాయకులందరూ కూడా ఈ రోజున వరలక్ష్మి గారి చేత నామినేషన్ వేయటం, మాధవరావు గారు సతీమణి వరలక్ష్మి గారి ఈ వార్డులో అత్యధిక మెజారిటీతో ప్రజలంతా కూడా ఆశీర్వదిస్తారని మా వైఎస్ఆర్ నాయకులతో కలిపి మేము కూడా సాధ్యమైన మట్టికి ఇనాన్మస్ అవుతుందనే అభిప్రాయంతో ఉన్నాము. ఏంటంటే గతంలో వైఎస్ఆర్ పార్టీ అడిగిన మాధవరావు గారు చనిపోవడం కాబట్టి ఇతర పార్టీ వారు మద్దతు చేస్తారని ఆశిస్తారు. ఇవాళ అలా కాని పక్షంలో పోటీ జరిగిన ప్రజలందరూ కూడా వార్డులు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. మా వైఎస్ఆర్ శ్రీలందరూ కూడా వరలక్ష్మి గారికి సంపూర్ణ మద్దతు ఇస్తూ అక్కడ ప్రజలకి ప్రతి ఒక్కరిని కూడా కలిసి ఈ ఎలక్షన్ని మంచి అత్యధిక మెజారిటీతో వరలక్ష్మి గారిని నిర్మించుకోవడానికి మేము మా నాయకులు ఒక వ్యూహం ప్రకారం నేను 30 మీద ఒక రాకన్న మెజారిటీతో తెలిసి ఆయన ముందు ఉంటాను. ఈ కార్యక్రమంలో బొజ్జ రామయ్య వైస్ చైర్పర్సన్, పశ్చిమల జ్యోతి కౌన్సిలర్లు తలసటి వెంకటేశ్వరరావు, బోనదేవ, పెదపాటి నాగేశ్వరరావు, మఠ నవరాజు, సామరావుతు, లలిత, మాజీ చైర్పర్సన్లు అయితే శోభ, వర్ధినేడి సుజాత, వైసీపీ నాయకులు బొచ్చ దొరబాబు, బాలిపల్లి రాంబాబు, వజ్రపు వీరేష్, వర్ధినేడి శ్రీను, కొత్తపల్లి బుచ్చి, గ్రంథి గణేష్, జహరలి తదితరులు పాల్గొన్నారు.